అదే భీమ్ ప్లస్ సీతారామరాజు గారి ఇద్దరికి కలిపి అదొక సాంగ్ ఉన్నది. నాకైతే కాలభైరవ గారికి ఆయన ఆ గొంతుకి ఫేవరెట్ అయిపోయినా. అది ఒక ఆ సాంగ్ వింటుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇయర్ ఫోన్స్ వింటేనే అలాంటి సాంగ్ ఇట్లా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడు థియేటర్ వింటే ఇంకా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో మీరు ఆలోచించండి. నాకైతే జై భీమ్ గారికి ఇంకా సీతారామరాజు గారికి ఇది ఒక ట్రిబ్యూట్ సాంగ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి రామ్ చరణ్ గారికి ట్రిబ్యూట్ కాదు. ఏదైతే మన జై భీమ్ గారు ఉన్నారో మన సీతారామరాజు గారు ఉన్నారో వాళ్ళిద్దరికి సాంగ్ డెడికేట్ చేసినట్టు రాజమౌళి గారు వాళ్ళని ఇంత మైండ్లో మైండ్ తీసుకొని ఆయన వాళ్ళని ఎంత ఎలివేషన్స్ తీసిండో నాకైతే చాలా మంచి అనిపించింది. సాంగ్ ఎడ్సెట్స్ వింటుంటే ఒక గూస్ బంప్స్. అదే థియేటర్లు వింటే ఎలా ఉంటుంది, ఒక థియేటర్లో మూవీ చూసి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ నేను ఎక్స్పెక్టేషన్ హై అయితేనే ఉన్నాయి. ఎంత హై అయినా రాజమౌళి గారు హై ఎక్స్పెక్టేషన్కి మనకి ఇంకా రీచ్ అయ్యి మనని ఇంకా సాటిస్ఫై చేస్తారని ఫుల్ హ్యాపీగా ఉన్నా. సాంగ్ అయితే నాకు మంచి అనిపించింది, వాళ్ళిద్దరు ట్రిబ్యూట్గా లాగా అనిపించింది. ఇంతకుముందు మన భారత భూమి గురించి ఎట్లయితే సాంగ్ వచ్చిందో, మళ్ళీ నాటనాటు ఎట్లయితే మాస్ వచ్చిందో, ఇది మాత్రం మనకి ఒక గూస్ బంప్స్ లాగా తెప్పించే సాంగ్ ఉంటుంది మూవీలో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్రదర్. ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ గారు నట విశ్వరూపం ఆల్రెడీ మనకు ప్రీవియస్ ఫిల్మ్లో చూపెట్టినట్టే, ఇది జస్ట్ మనకి ఎన్టీఆర్ గారు వచ్చి జస్ట్ నిలబడి చేసిపోయినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయన గురించి తెలుసు, ఆయన యాక్టింగ్ గురించి తెలుసు, ఆయన పర్ఫార్మెన్స్ గురించి, డైలాగ్ డెలివరీ గురించి తెలుసు. ఈ మూవీలో మాత్రం ఇంకో ఎన్టీఆర్ గారిని చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆయన ఒక్కొక్క సీన్ ఉంటుంది నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ కళ్ళల్లో అదొక గంభీరం లాంటిది, అదొక ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి నడుచుకుంటూ వస్తుంటే ఆ సీన్గా ఫ్లాట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి గురించి ఇక చెప్పడం అవసరం లేదు. ఆయన విశ్వరూపము మనం ఆల్రెడీ చూసేసినాము, రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు వరల్డ్ వైడ్గా చూడాలి, అది చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను బ్రదర్.